ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మొయినాబాద్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. కొనుగోలు కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా అనుమానిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ను విచారించేందుకు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఈడీ అధికారులు. మరొకవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ ఇప్పటికే 2 రోజులు విచారించింది. విదేశీ ప్రయాణాలతో పాటు ఆస్తుల వివరాలపై ఆరా తీసింది. హైదరాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు చెప్పండి, చంచల్గూడ జైల్లో ఇప్పటికే ఆయన ఉన్నారు నందకుమార్, ఆయన ఎన్ని రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది? పిటిషన్ వివరాలు ఏమిటి దీనికి సంబంధించి? రాధాకృష్ణ, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇది ఒక కీలక పరిణామంగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈడీ తాజాగా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే డిసెంబర్ 15న ఈసీఐఆర్ నమోదు చేసినట్టుగా ఈ కేసులో ఏటూ నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ను విచారించాలంటూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సంబంధించి కూడా ఏదైతే మొయినాబాద్లో 455/2022 సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా 48/2022 ఈసీఐఆర్ నమోదు చేశాం. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా విచారణ చేస్తూ ఉన్నామని కూడా ఈడీ పేర్కొంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నందకుమార్ను విచారించేందుకు అనుమతి కోర్టు కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ యొక్క పిటిషన్పై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటివరకు నందకుమార్పై నమోదైనటువంటి 3 కేసులను కూడా మెన్షన్ చేశారు. దీంట్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును కూడా మెన్షన్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఈడీ అధికారులకు సంబంధించి నందకుమార్ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ కేసులో మనం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు. అతన్ని కూడా ఈడీ ఇటీవల కాలంలో నోటీసులు జారీ చేసి వ్యాపార లావాదేవీలకు సంబంధించి, ఆయన వ్యక్తిగత వివరాలకు సంబంధించి, కుటుంబ ఆర్థిక లావాదేవీల స్థితిగతులపైన కూడా పూర్తి స్థాయి వివరాలు సేకరించిన పరిస్థితి. ఇదే కేసు సంబంధించి ఈరోజు అభిషేక్ ఆవుల సంబంధించి కూడా 7 ఇన్స్ సంబంధించినటువంటి ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించి విచారిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ కేసులో మాణిక్ చంద్ వ్యవహారాల పెట్టుబడుల అంశానికి సంబంధించి కూడా ఇతని కుటుంబ సభ్యుడు సోదరుడైనటువంటి రోహిత్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా ప్రస్తుతం ఈడీ అనుమానిస్తుంది. పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. కాబట్టే ప్రస్తుతం ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటు అభిషేక్ను కూడా ఈరోజు విచారిస్తుంది. రేపు కోర్టు అనుమతితో కూడా నందకుమార్ను విచారిస్తే అసలు మనీ లాండరింగ్ అంశానికి సంబంధించి ఎమ్మెల్యేల కేసుతో సంబంధం ఏంటి అనేది, ఎందుకంటే మనం చూసాం రెడ్ హ్యాండెడ్గా సైబరాబాద్ పోలీసుల స్టింగ్ ఆపరేషన్లో 3 నిందితులు పట్టబడ్డారు, కానీ డబ్బుల వివరాలు కానీ డబ్బులు కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. కానీ ఈడీ ఎందుకు విచారణ చేస్తుందంటే మాత్రం దీంట్లో ఏమైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగిందా, అంటే ఎమ్మెల్యేల స్టింగ్ ఆపరేషన్ కంటే ముందే ఏమైనా ట్రాన్సాక్షన్ గుర్తించిందా అన్న అంశానికి పూర్తి స్థాయిలో కూడా ఈడీ విచారణ తర్వాతనే తెలపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నందకుమార్ను విచారించేందుకు నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అభిషేక్ విచారణ కూడా ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. మరి రోహిత్ రెడ్డిని కూడా ఇదే కేసులో మరోసారి 27వ తారీఖు హాజరు కావాలని కూడా ఈడీ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఒక కీలక పరిణామంగా భావించాలి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టుగా ఈ యొక్క పిటిషన్తో నిర్ధారణ అయింది. రాధాకృష్ణ. ఓకే వాసు, థ్యాంక్ యూ.